పవన్లో ఆ పూనకాలు ఏమయ్యాయి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏమైందో అర్థం కావడం లేదు. పోలిపల్లి బహిరంగ సభలో మాట్లాడింది పవనేనా అన్న సందేహం పెరిగిపోయింది. బహిరంగ సభలో పవన్ మాట్లాడిన విధానం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. మామూలుగా అయితే పవన్ ఎక్కడ మాట్లాడినా పూనకాలతో ఊగిపోతుంటారు. ఆ ఊగిపోవడంలో తాను ఏమి మాట్లాడుతున్నారో కూడా ఎవరికీ అర్థం కానట్లుగా గట్టిగట్టిగా కేకలు పెట్టేస్తుంటారు. అలాంటి పవన్ తాజా స్పీచ్లో పూనకం కాదు కదా, అసలు ఉత్సాహమే కనిపించలేదు. పోలిపల్లిలో పవన్ అడుగుపెట్టింది మొదలు ఎందుకో నిరుత్సాహంతో కనిపించారు. వేదిక మీదకు చేరుకునే ముందు పక్కన చంద్రబాబు ఉన్నప్పుడు మాత్రమే కాస్త నవ్వుతో కనిపించారు. ఆ నవ్వు కూడా తెచ్చిపెట్టుకున్నట్లుగా ఉందే తప్ప సహజంగా లేదు. వేదిక మీద కూర్చున్న దగ్గర నుంచి ఎందుకునో ఎక్కువసేపు తలంచుకుని కూర్చున్నారు. పక్కనే చంద్రబాబు కూర్చున్నా పెద్దగా మాట్లాడలేదు. అలాగే నారా లోకేష్తో కూడా పెద్దగా మాట్లాడలేదు. చంద్రబాబు మాట్లాడినప్పుడు కూడా పవన్ ఎందుకనో డల్లుగానే కనిపించారు. చివరిగా మాట్లాడింది కూడా కొద్దిసేపే. ఆ స్పీచ్ కూడా చాలా డల్లుగా ఉంది. పైగా టీడీపీతో జనసేన కలయికకు బీజేపీ అగ్రనేతల అనుమతి లేదని తనంతట తానుగానే భేటీ పెట్టుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను టీడీపీతో చేతులు కలపక తప్పదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చెప్పి అనుమతి అడిగినట్లు చెప్పారు. ఇంతవరకు అమిత్ షా అనుమతి ఇవ్వలేదని కూడా పవనే చెప్పారు. అంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి టీడీపీతో పవన్ చేతులు కలపడాన్ని బీజేపీ అంగీకరించలేదని అర్థమైపోతోంది. ఎన్నికలు మరో 4 మాసాలు ఉండగా టీడీపీ ప్లస్ జనసేన పొత్తును బీజేపీ అంగీకరిస్తుందో లేదో తెలియదు. కాకపోతే బీజేపీ ఆమోదం లేకుండానే, ఆమోదం అవసరం లేకుండానే తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు పవన్ చెప్పేశారు. మరి ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు. బీజేపీతో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లడం చంద్రబాబుకు ఇష్టం లేదు. ఇదే సమయంలో బీజేపీ కలిసి వస్తుందనే ఆశ పవన్లో లేదు. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.